ముందుగా దేవునామానికి వందనాలు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయమందు నాయన నీ బిడ్డలు వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విత్తబడిన వాక్యం అందిస్తుండగా ప్రభా, నాయన నీ ప్రజల్లో ప్రభా ఏ వాక్యం అవసరమో నీ బిడ్డలను బలపరిచే వాక్కు శక్తిని నీ దాసరాలకి బయలుపరచమని అయ్యా వాక్యానుసారం నా తండ్రి ఎవరు కూడా నాయన అనాలోచనతో లేకుండా ప్రభా మరి ఈ వాక్యాన్ని అనుసరించి ఈ వాక్యాన్ని విని నాయన వాళ్ళ యొక్క బ్రతుకులు సరిచేసుకున్నట్టుకు కృప చూపించి దయ చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమీన్. యోహాను సువార్త 3:3 ప్రభు మనతో మాట్లాడుచున్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుకు నికోదేము, ముసలవాడిని మనుషుడెలాగును జన్మించగలడు? రెండో మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా, ఏసిట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు వాక్యము మరి ఈ రీతిగా అంటే కొత్తగా జన్మించుట, దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించుట అంటే ఏమిటి? ఎలాగూ జన్మిస్తాం? తల్లి గర్భమందా లేకుంటే ఎలాగని శిష్యులు అక్కడ అడుగుచున్నారు. ప్రియులారా, మరి కొత్తగా జన్మ అంటే దేవుని యొక్క బాప్తీసం తీసుకుంటేనే క్రొత్తగా జన్మించినట్టు లెక్క. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు, నీచ మూలముగా ఆత్మ మూలముగా కానీ ఎవరూ కూడా పరలోక రాజ్యానికి చేరలేరని చెప్తున్నాడు. నీటి మూలముగా అనగా దేవుని యొక్క బాప్తీసం అన్నమాట. ఆత్మసారంగా అంటే ఆత్మను మనము దేవునికి అప్పగించుట. మనము ఆత్మానుసారంగా హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకొని శరీరానుసారంగా ప్రభు మన పాపములు కడుగుటకు నీటి మూలముగా బాప్తీసం తీసుకునుట. అంటే చాలామంది కూడా బాప్తీసం తీసుకుంటాకి ప్రిలారా చాలా వెనకంచన వేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ చూడగా, మేము ముసలవాళ్ళమైనాక లేదో మా అబ్బాయిలు పెళ్ళిళ్ళైనాకో లేకపోతే మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత లేదంటే మా కుటుంబంలో సమస్యలన్నీ తీర్చిన తర్వాత నేను బాప్తీసం పొందుతాను అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించావో ఆ రోజునే నీవు నీటి మూలముగా ఆ యొక్క ఆత్మానుసారంగా నీవు బాప్తీసం పొందినట్లయితే ప్రియులారా, దేవుడు నీ అందును నీవు దేవుని అందును నిలిచి ఉంటావు. దేవుడు అంటున్నాడు, ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ద్రాక్షావళిని నేను, త్రేగును మీరని దేవుడు యోహాను సువార్త 15:17 మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగను కూడా పెరిగి వేస్తానని ప్రభు మాట్లాడి ఉన్నారు. మరి ఎంతోమంది దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చే కృపని, దేవుడిచ్చే బ్లెస్సింగ్ని, ఆయన అద్భుతాలని చూస్తున్నారే తప్ప వారికి అనారోగ్యం వచ్చినప్పుడో, కడుపు నొప్పి వచ్చినప్పుడో, లేకపోతే ఇంట్లో బలహీనతలుగా ఉన్నప్పుడో, వారి కుటుంబంలో సమస్యలుగా ఉన్నప్పుడో ప్రభుని వెతుకుచున్నారు. ప్రియులారా, దేవుడు నిత్యము వెతకాలి. ఎందుకనగా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మన ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు దేవుని వెతకటం కాదు, కానీ నిత్యము ప్రభుని వెతుకువారే కావాలి. ఎందుకనగా మనము అవసరం కొందుకు ప్రభుని వాడుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడు నిత్యము నీ కుటుంబంలో స్తుతించి గణపరచాలా. ఆయన చేసిన మేలులకై నువ్వు ఏమిచ్చి రుణం తీర్చగలవు? ఒక మనుషుడికి ప్రాణాపాయం వచ్చింది, చాలా కూడా బలహీనత ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చాలా కూడా గుండె బలహీనతతో ఉంది, ఆపరేషన్ చేసి ఉన్నారు. ప్రియులారా, మరి ఎంతగానో దేవుడు ఆ రోజున ఏమన్నారంటే బాప్తీసం తీసుకుంటామని ముందుకొచ్చారు. కానీ ఈరోజు ఏమంటున్నారంటే మా పిల్లలు పెళ్ళిళ్ళైనాక తీసుకుంటానంటున్నారు. అది ఎంత మాత్రం స్వభావం ఆలోచించేయండి. ప్రభు మీకు ప్రాణం ఇచ్చాడే, ప్రభు నిన్ను రక్షించాడు, ఎవరూ రక్షించలేని స్థితిలో ప్రభువా నీవు నాకున్నావని నువ్వు ఆకాశం వైపు చేతులెత్తి ప్రభుని స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు దేవుడు నిత్యము కూడా నీ ప్రార్థన ఆలకించి నీ భర్తకు ప్రాణాయువు పోసి ఉన్నాడు. కానీ ఆ మేలులు మర్చిపోయి ఈరోజు స్థితిగతులు బాగున్నాయి అని చెప్పి బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియులారా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే
వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయములో ఇక్కడ ఒక ఆయన్ని చూపిస్తున్నాడు ప్రభు మనకి. ఆయన సంచరించుచు మెరుకో పట్టణమును ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన ఒక జకయ్య అను పేరుగల ఒకడు యేసుని ఎవరో అని చూడగోరినని పొట్టి వాడైనందుకున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండును. కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కును. ప్రజలడ హల్లెలూయా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జకయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని ఎదుర్కొనెను. ప్రైజ్లాడ హల్లెలూయా. ఎలా ఎదుర్కొన్నాడండి? సంతోషంగా ఎదుర్కొన్నాడు. పొట్టి చక్కయ్య ఇంటికి రక్షణ ఇవ్వడానికి ప్రభువారు దిగి వచ్చాడు. ప్రైజ్లాడ హల్లెలూయా. ఈ రోజున నీకు రక్షణ ఇవ్వాలని, నీ కుటుంబానికి రక్షణ తేవాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ కుటుంబంలో ఒక అద్భుతములు జరిగించాలని, నీ బిడ్డలు మారాలని, నీ బిడ్డలకు మంచి జాబులు రావాలని, నీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడాలని, దేవుడు గొప్ప వెలుగై నీ కుటుంబంలోకి రావాలని ఆశపడుతున్నప్పుడు ఎంత మాత్రము త్రోసి వేస్తున్నారు ప్రియులారా. నిత్యము కూడా ఇదిగో దినమెల్లా నా చేతులు చాపుచున్నాను, ఇదిగో నా వైపు ఎప్పుడు తేరు చూస్తారని ప్రభు ఎప్పుడు చూస్తున్నాడు ప్రియులారా. ఆనాడు చెక్కయ్య ఇంటికి ఎంతో రక్షణ ఇచ్చింది. జక్కయ్య అంటే అతను ఇంటి పన్నులు వసూలు చేసేవాడు. ఎందుకంటే అక్రమ సంపాదన సంపాదించినటువంటి వాడు. అక్రమ సంపాదన సంపాదించి రూపాయే ఎక్కువ మనుషులు కాదని అటువంటి పిసినారితనము, పిసినుగుట్టుతనము అటువంటి జకరే కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ప్రైజ్లాడ హల్లెలూయ. ఆయన ఎంతో పొట్టివాడిగా ఉన్నాడు, కానీ ఆ మార్గాన ఆధారిన ఆయన ఎందుకు వచ్చాడంటే జక్రేకి, ఆయనకి రక్షణ ఇవ్వడానికి. ప్రియులారా, ఈ రోజున నీ కుటుంబం వైపు కూడా ఎంతోమంది సేవకులు వస్తూ ఉన్నారు. నీకు కూడా ఈ టీవీ చూస్తున్న, వీక్షిస్తున్న నీవు కూడా ఎన్నో పరిమాయాలు, ఎంతోమంది సేవకులు నీ రక్షణ గురించి మాట్లాడుచున్నారు, కానీ నువ్వు లక్ష్య పెట్టలేదు. ఎందుకనగా నేడే నీ ఇంటికి రక్షణ, జకయ్య అని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జక్కయ్యకి ఇచ్చినటువంటి రక్షణ మీ కుటుంబానికి ఇస్తాడండి. ఎందుకంటే దేవుడు అసాధ్యమైనది లేదు. ఎందుకనగా మనం మొరపెట్టినప్పుడు నీ కుటుంబానికి తప్పకుండా రక్షణ వస్తుంది. నీ భర్త మారట్లేదు అనుకుంటున్నావా? నీ కుటుంబం మారట్లేదు అనుకుంటున్నావా? నా స్థితిగతులు ఇలాగే ఉన్నాయంటావా? దేవుడు నా వైపు చూస్తలేదు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ప్రియులారా, నీవు ఆలకించు, వెనక తిరిగి చూడు, ప్రభు వైపు చూడు. హల్లెలూయా. ప్రభు వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గర ఉంటావో, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రియులారా, ఆనాడు జకయ్య కుటుంబానికి కూడా నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చి ఉన్నది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుడు అంటున్నాడు, నేడు నీ ఇంటిలో రక్షణ రావాలా, ఇదిగో నేడు నీ ఇంట్లో నేను అడుగు పెడతాను, నా కుమార్తె నా కుమారులారా అని దేవుడు మనల్నే పిలుస్తున్నాడు. ప్రియులారా, ఇదిగో ఈ టీవీ వీక్షిస్తున్న నీవు, ఈ టీవీలో చూస్తున్నటువంటి నీవు, దేవుడు నీ కుటుంబానికి గొప్ప రక్షణ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకనగా ఎంతో వసినగొట్టుతనముతో సంపాదించిన ధనమంతా కూడా అతని గృహములో ఉన్నది. ప్రియులారా, దేవుడు మరి అడుగు పెట్టిన ప్రతి క్షణము కూడా ఆయనకి ఏమన్నాడో తెలుసా? నేను ఒక్కొంత తీసుకున్నానేమో నాలుగు వంతులు ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ గృహములో అటువంటి ధనం ఉందేమో, ఒకవేళ నీ గృహములో అక్రముగా ఉన్న సంపాదన ఉన్నదేమో, దేవుడికి విరుద్ధంగా ఉన్నదేమో, ఒకవేళ దేవుడికి నువ్వు బాధ పెట్టిన వారే అయ్యుండొచ్చు, కాకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనెప్పుడు కూడా ప్రభువుని మనము ఎప్పుడు కూడా దుఃఖ పెట్టేవారిలాగా ఉండకూడదు. ప్రియులారా, మనము కూడా ఎంతో దేవుణ్ణి ప్రేమించేవారిలాగా ఉండాలి. కాబట్టి అక్కడ జక్కయ్యని చూసుకుంటే ప్రియులారా, మరి ఎంతగానో అతను చాలా కూడా మరి ఎంతో అక్రమ సంపాదన సంపాదించి ఉన్నాడు. మరి చూసిన జనం ఏమంటున్నారో తెలుసా? ఒక మాట చదువుకుందాం. జక్కయ్య నిలబడి, ఇదుగో ప్రవ్వా, ఆస్తిలో సగ భాగం వేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు వంతులు మరలాయ చెల్లించదనని ప్రభుతో చెప్పును. ప్రైజ్లాడ హల్లెలూయా. మారు మనసు అంటే ఇదండి, హృదయము దేవుడికి అప్పగించుటంటే ఇదండి. ఎందుకో తెలుసా? దేవుడు ఉంటే గొప్ప వెలుగు మన ఇంట్లో ఉంటుంది, దేవుడు ఉంటే అష్ట ఐశ్వర్యాలు మనతోనే ఉంటాయి. ఎందుకనగా గ్రహించినది
పొట్టి చెక్కి గ్రహించింది ఏంటంటే ప్రభు మనతో ఉంటే మనకి ఏది కూడా లోకంలో అక్కర్లేదు. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథంలో అన్నారు కదా సూర్యుని కింద అంతా వ్యర్థమే అన్నారు. మరి వ్యర్థమే ఈ భూలోకంలో మనం సంపాదించుకున్న ఆస్తులు అంతస్తులు ధనము ధాన్యములు అన్నీ కూడా వ్యర్థమే ప్రిలారా. కాకపోతే దేవుణ్ణి నువ్వు నమ్ముకోలేదా? దేవుణ్ణి కోల్పోయి ఉన్నావా? నీ ఇంట్లో ఎన్నున్నా సరే దేవుడు లేకపోతే నీ గృహము నిండు రాదు. దేవుడు ఉన్న గృహము ఏ ఆపదకు కూడా ఏ అపాయముకు కూడా చోటనివ్వదు ప్రిలారా. మరి ఎంతోగా మరి ఒక చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను ప్రిలారా. మరి ఏంటంటే మొన్నటి దినమున మేము ఛానల్కు వస్తూ ఉండగా మరి ఈ యొక్క పరిచర్య గురించి మేము వాక్యం చెప్పడానికి ఈ యొక్క రావడం జరిగింది. మరి అకస్మాత్తుగా ఒక అతను మరి యాక్సిడెంట్ జరిగిందనమాట. ఎందుకంటే మేము బండి మీద వస్తుంటే ఒక అతను వచ్చి గుద్దేశాడు. ఎందుకంటే మరణ అంచులకి వెళ్ళి వచ్చినటువంటి వారం. ఎందుకనగా మాకేమున్నది? రక్షణ ఉన్నది. దేవుని స్తోత్రం. మాకేముంది? రక్షణ ఉంది. రక్షణ ఉంది కాబట్టే దేవుడు ఆనాడు శద్రకు మెషకు అద్దెగోలకి ఎలాగైతే తోడుగున్నాడో మాకు కూడా అలాగే తోడుగుండి ఆయన దూత నంపించి మరణకరమైన స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళకోకుండా సజీవులకులో మమ్మల్ని ఇద్దరిని కూడా తన హస్తము చాపి మరి ఎంతగానో కాపాడి ఉన్నారు. చూడండి ప్రిలారా, అక్కడున్న వారు అంటున్నారు ఈ స్పాట్లో ఎంతోమంది మరణించారు, అలాగే మీకు కూడా అలాంటి దెబ్బలే తగిలిని, మీరు అలాగున వెళ్ళిపోయారు, ఏ బస్సో లారీ వస్తే మీరు చనిపోయేవాళ్ళు అమ్మగారు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రిలారా, రక్షణ ఆనందం మాకున్నది. ఎందుకంటే దేవుడు ఆశ్రయించిన రెక్కల క్రింద మేమున్నాం. ఎందుకనగా మహోన్నతుని చాటుని నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు కాబట్టి సర్వోన్నతిని ఆ యొక్క రెక్కల నీడను మేమున్నాం ప్రిలారా. ఎందుకనగా దేవుడు రక్షించేవాడు. ఆయన బిడ్డల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఒకవేళ అపాయమైన స్థితిలో ఉన్నా, గాఢాంధ్రపు లోయలో ఉన్నా, నువ్వు ఏ అపాయముకు భయపడవద్దు అని చెప్పి వాక్యలేఖనం సెలవిచ్చింది. మరి కీర్తన గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా చెప్తాడు, ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడిని నేను తప్పించేదును అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను రక్షించదును అన్నాడు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్పు జరిగింది ప్రియులారా. కాబట్టి ఈ రోజున నీ చుట్టూ కూడా కంచి లేకుండా ఉన్నావేమో, నీ చుట్టూ కాపుదల లేకుండా ఉన్నావేమో, నీ గృహం చుట్టూ కూడా ఏ కంచి లేదా, ఈ గృహం చుట్టూ కూడా ఏ దేవుడు నిన్ను ఆదుకోవట్లేదా, కానీ యేసుక్రీస్తు నిన్ను పట్టుకుంటాడు. యేసుక్రీస్తు నీకు అండగా ఉంటాడు. యేసుక్రీస్తుని ఇంటి చుట్టూ కంచి వేస్తాడు, నీ భర్త చుట్టూ కంచి వేస్తాడు, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా దేవుడు వాహనముల చుట్టూ కూడా కంచి కాపుదల చేసే దేవుడు అండి. కానీ దేవుడికి, నిజమైన రక్షకుడికి మనం ఏం చేయాలంటే లోబడాలి. దేవుడికి లోబడే మనస్తత్వం మనకు ఉండాలి. జకరే లోబడ్డాడు, ఎందుక క్రొత్తగా జన్మించాడు. అలాగున్న మీరు కూడా రక్షణ లేనివారైతే దయచేసి రక్షణ తీసుకోండి. ఎందుకనగా సంవత్సరాల పొడుగుత సన్నిధికి వెళుతూ రక్షణ లేకోకుండా మారు మనసు లేకుండా ఎన్నాళ్ళు ఈ భూమి మీద తిరుగులాడతాం. ఈ రోజున ఈ నేడో రేపో మరణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది ప్రియులారా. మరి మరణించినప్పుడు ప్రభువారు మరి నీవు బాప్తీసం పొందినట్లయితే నీ నుదుటిన సిలువ గుర్తు చూసి దూత ఆ యొక్క దేవుని సన్నిధికి తీసుకువెళుతుంది. ఒకవేళ నీవు బాప్తీసం తీసుకొని వ్యక్తివైతే ఆ మరణదూత నిన్ను పాతాళానికి నెట్టివేస్తుంది. నీకు నరకము, మరి ఎంతగానో నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రియులారా. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అగ్ని గుండంలోకి ఆహుతి అవ్వకోకుండా దేవుడు అంటున్నాడు నువ్వు ఇక్కడ ఇల్లు ఉండగానే చక్క పెట్టుకోమంటున్నాడు. మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఈరోజు నాతోనే ప్రభు మాట్లాడుచున్నాడు. రక్షణ కోసం దేవుడు మాట్లాడుచున్నాడని నీవు గ్రహించినట్లయితే, ప్రభు సన్నిధికి వెళ్తున్న వ్యక్తివి అయితే, నువ్వు మంచి విశ్వాసవి అయితే, దేవుడు చెప్తున్న మాటలు నువ్వు గ్రహించి ఒకవేళ నీ బిడ్డలకు మారు మనసు లేదేమో, నీ భర్తకు మారు మనసు లేదేమో, మీరు మారు మనసు పొందలేదేమో, మీరు ప్రభు సన్నిధికి వెళుతూ రక్షణ లేకుండా ఉన్నారేమో ప్రియులారా, దేవుడు అంటున్నాడు కాలము సమయము నా చేతిలో ఉంది, ఎప్పుడు దొంగవలే వస్తానో నాకు తెలియదు, మీరు వెలుకుగా ఉండి ప్రార్థన చేయడి అన్నాడు.
మెలకువ కలిగి మనం ఉండాలి ప్రియులారా. మనకు మనము సిద్ధపరచుకోవాలి. ఓ సిద్ధపరచు వారిని అనేకుల్ని సిద్ధపరచాలి. నువ్వు వెలుగై ఉండాలి, అనేకులకు వెలుగై ఉండాలి. నీ గొప్ప వెలుగు అనేక గృహాలకి ప్రకాశింప చేయాలి. ఒకవేళ మీ యొక్క గ్రామంలో మీరు వెలిగించబడాలి ప్రియులారా, నీవు కొంచెం కింద కాదు మంచం కింద కాదు దీపస్తంభం మీద వెలిగించబడాలి. కాబట్టి దీపస్తంభం మీద వెలిగించబడే కృపని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేడి రక్షణ దినము, నేడి రక్షణ దినము నా కుమార్తె నా కుమారులారా మీరు నన్ను గ్రహించండి అని చెప్తున్నాడు. మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఒక ధనవంతుడు అడుగుతున్నాడు ఏమనంటే, లూకాసు వార్త 18:18 అంటున్నాడు, ఒక అధికారి ఆయన చూచి సద్భూతు కూడా నిత్య జీవము వారసుడగునట్టు నేనేమి చేయవలెను ఆయనను అడిగిను. అందుకు యేసు, నేను సత్పురుషుని ఏలయనని చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును కూడా సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము. ప్రైజ్ రాడ్ హల్లెలూయా. యాజ్ఞలను నువ్వు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బాల్యము నుండి వీటినన్నిటినీ నేను అనుసరించుచునే వచ్చి ఉన్నాను. యేసు విని, నీకింకా ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగిందనియు అమ్మి వేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనమును కలుగును. హల్లెలూయ. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయ. మీరు ధనవంతులు అవ్వచ్చు, నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలని ఒక ధనవంతుడు అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, నీ యొక్క ధనముని అమ్మివేసి నన్ను వెంబడించుము. చూడు ప్రిలారా, ఎవరమైనా సరే ఆస్తిని కాదు ప్రేమించేది, అంతస్తు కాదు ప్రేమించేది, ప్రభును ప్రేమించాలా. దేవుని వెంబడించే వారికి ఆస్తి మీద వ్యామోహం ఉండకూడదు. ఆనాడు గెహజీకి ఎలాగైతే ధనం మీద అపేక్షణ, అతనికి ధనం మీద ఎంత కోరిక ఉన్నందుకు మరి గెహజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి నయోమానికి వచ్చినటువంటి కుష్ఠవ్యాధి గెహజీకి వచ్చింది ప్రియులారా. కాబట్టి ఈ లోక సంబంధమైన వాళ్ళం మనం కాదు, పరలోక సంబంధమైన వ్యక్తులు మనం. పరలోకం ఉన్నవే మనం ఎతకాలి, కానీ భూమి మీద ఉన్నవి ఏది కూడా వెతకకూడదు ప్రియులారా. భూమి పైన ఉన్నవన్నీ కూడా సమస్తం వ్యర్థని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. మరి భూమి కింద ఉన్నవి కూడా చూడండి, ఆలోచన చేయండి. మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఒక 40, 30, 70, 80, 100, అంతకుమించి మనం ఈ లోకంలో ఉండలేము. మనకు కావాలని, మనకి ఏది కావాలి? రక్షణ కావాలి ప్రియులారా. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకరాజ్యం వెళ్ళాలి. పరలోకరాజ్యం వెళ్ళాలంటే మనమేమి చేయాలి? రక్షణ తీసుకోవాలి ప్రియులారా. రక్షణ లేని బిడ్డలు, మారు మనసు లేని బిడ్డలు ఎంతోమంది గోజాడుచున్నారు, ఎంతోమంది వ్యర్థ కాలం గడుపుచున్నారు, ఎంతోమంది కూడా దేవుడు అంటే తెలియకుండా తిరుగులాడుచున్నారు, ఒక అగాధంలో ఉన్నారు. ఒక ఫోను పట్టుకుంటే పొద్దుగుకులు ఫోన్తోనే ఉంటున్నారు, ఆ ఫోన్ చూసుకుంటేనే సమయాన్ని గడుపుతున్నారు, సీరియల్ చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. అలాగే వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ, అమ్మలక్కల మాటలు చెప్పుకుంటూ వ్యర్థంగా వ్యర్థమైనట్టుని వెతుకుచున్నారు. చూడండి, ఆలోచన చేయండి. మరి ఎంతో కరోనా వచ్చింది, ఎంతో భయంకరంగా జనం నశించిపోయి నాశనమైపోయారు. కానీ ఈ రోజున దేవుడు సజీవ లెక్కలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచాడు అంటే, మరి నీవు రాత్రిపూట నీవు పరలోక తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నావా? నీ కుటుంబం ప్రార్థనలు చేస్తుందా? నీ భర్త బిడ్డలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కుటుంబం ప్రార్థన లేదండి. కుటుంబ ప్రార్థన లేకోకుండా మాకు దేవుడు ఆలకించడు, మా ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి దేవుడు చెవియొగ్గట్లేదని అంటున్నారు మీరు. ప్రతి ప్రార్థనకి దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. మీరు వ్యక్తిగతంగా కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఏకోపించాలి. మరి అలాగే సంఘ ప్రార్థనకి వెళ్ళాలి. చూడండి ప్రియులారా, సంఘంలో ఎంతో ప్రార్థన జరుగుతుంది, కానీ టీవీల ముందు మాత్రం కూర్చుంటున్నారు ప్రియులారా. సన్నిధిలో ఎంత ఆరాధన జరిగినా కూడా ఆ టీవీ విడిచిపెట్టి రావడం లేదు. ఎందుకనగా లోకంలో ఉన్న అవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే బంధించేసింది అనమాట. షైతాన్ గాడు ఏం చేశాడంటే వాళ్ళని బంధించి ఆ యొక్క చిచ్చికి రానికోకుండా, మారు మనసు పొందనీకోకుండా, ప్రభు ప్రేమని రుచి చూడకోకుండా, ప్రభు ప్రేమను పొందుకోకోకుండా ఎంతగానో వాడు కుయుక్తులు పన్నుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము దేవుడి ఆరాధన సమయంలో టీవీల ముందు కూర్చోకూడదు ప్రియులారా. అది ఎంతో దేవుడికి అవమానకరం. ఎందుకంటే ఇలాగున చాలామంది కూడా నశించిపోతున్నారు. దేవుడు నశించిపోతున్న దాన్ని నేను వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చానన్నాడు. ఎందుకనక ప్రియులారా, 1000 మందిలో ఒక్క గురి నశించిపోట ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు నరకంలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు.
నువ్వు బిడ్డలతో ఆశీర్వదించబడకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దీవించబడాలని, అనేకులను దీవించబడాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. జక్కరికి ఇచ్చినటువంటి రక్షణ నీకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. పొట్టి జక్కరికి ఎంతగానో ఆసక్తి కలిగింది, ఎంతగానో ప్రభు ప్రేమను రుచి చూచాడు. ఎందుకంటే అప్పటి వరకు అతనికి ప్రేమ తెలియదు. డబ్బు 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 ధనము అని వ్యామోహంతోనే ఉన్నాడు. కానీ ఆ యొక్క పొరల ఛాయలు ఛాయలుగా ప్రభు ఎప్పుడైతే స్పందించాడో, ప్రభు ఎప్పుడైతే పిలిచాడో, ఎప్పుడైతే మాట్లాడాడో, అలాగే గొప్ప వెలుగు ఆయన మీదకి వెళ్ళింది. ఎందుకనగా ఆయన ఉన్న అటువంటి పాపపు ఛాయలన్నీ కూడా ఊడిపడినాయి అన్నమాట. వారి గృహములు అడుగు పెట్టగానే గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతగానో రక్షణ ఇచ్చాడు. మరి ఆ రక్షణ నీకు కావాలని ఆశపడితే నువ్వు ఏ సన్నిధికి వెళ్ళిన వ్యక్తివైతే అయినా కావచ్చు, కానీ ప్రభు సన్నిధిలో నీ యొక్క పాస్టర్ గారికి లోబడి నీ యొక్క దేవ అయ్యా నేనేం చేయాలి, రక్షణ తీసుకోవాలంటే నేనేం చేయాలి, మారు మనసు పొందాలంటే నేనేం చేయాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు తగ్గించుకున్న జీవితంతో నీవు ప్రభు సన్నిధిలో బాప్తిసం పొందుతావో అప్పుడే నిత్య జీవానికి నువ్వు వెళతావు అన్నమాట. జీవము నేనే, సత్యము నేనే, మార్గం నేనే అన్నాడు ప్రభు. మరి ఆయన జీవమై ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు. జీవ జల ఊటలు నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, నువ్వు నిత్యము కూడా నరకంలో ఉండాలని దేవుడు చిత్తం కాదు. నిత్యము కూడా అగ్ని ఆరకుండా పురుగు చావుకోకుండా ఉండడం ప్రభుకి ఇష్టం కాదు. ప్రియులారా, కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభుకి లోబడి ఉండాలి, రక్షణ తీసుకోవాలి. రక్షణ లేని వారు ఎవరైతే ఈ టీవీ ముందు వీక్షిస్తున్నారో ఇప్పుడే మీరు టీవీ ముందు మోకరించండి. పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఎందుకనగా దేవుడు చెబుతున్నటువంటి అగ్ని వంటి మాటలు ఇవి. ఇవి మాటలు కాదు ప్రియులారా, మీ హృదయాల్ని దేవుడు తప్పరిల్లడి చేయడానికి, మీ కుటుంబాన్ని కట్టడానికి ఈ మాటలు మాట్లాడుచున్నారు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే మేమేమి చెయ్యాలి? మీకున్న ధనము వదలమని దేవుడు చెప్పాడు. అంటే ధనాపేక్షని అంతగా ప్రేమించకుండా ప్రభువుని ప్రేమించాలి. ఎందుకంటే మొదటి స్థానం ఎవరిదండి? ప్రభుది. మన అన్ని విషయాల్లో ఎవరికి ఇవ్వాలండి మొదటి స్థానం? ప్రభుకి ఇవ్వాలి. ఎందుకనగా ప్రియులారా, మరి ఎంతగానో మరి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రభుని ప్రేమించే వారిలాగా ఉండాలి. ఆయన్ని ఆయేష పెట్టకూడదు, ఆయన్ని దుఃఖ పెట్టకూడదు. ఒకవేళ నీ ప్రవర్తన వలన దేవుడు దుఃఖపడుతున్నాడేమో ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన వలన ప్రభు బాధపడుచున్నారేమో ఒకసారి ఆలోచించే. ప్రియులారా, కుటుంబాన్ని కట్టుకోండి. మీరు బాప్తీసం తీసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆశగలం ప్రాణాన్ని తృప్తిపరుచుతున్నాడు దేవుడు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే మీరేం చేయాలని మీరు ఒక ఆలోచన చేయండి. మరి అలాగే దేవుడు ఇక్కడ ఒక చిన్న మాట అంటున్నాడు కదా, చెల్లించుదాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు 9వ వచనంలో అంటున్నాడు, అబ్రహాం కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎవరి ఇంటికి రక్షణ వచ్చింది? జక్కరి ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, రక్షణ రక్షకుడు వచ్చి రక్షణ ఇస్తున్నాడు మనకు. ఉచితమైన మరి రక్షణ మనకి ఇస్తున్నాడు కాబట్టి మనము ప్రభుకు లోబడి రక్షణ తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ నమ్మకమైన ప్రార్థనలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. విన్న వాక్యాన్ని బట్టి నాయన నీ బిడ్డలు ప్రభా ఎవరైతే మారు మనసు లేదో, రక్షణ లేదో, రక్షణ తీసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. ఏ అడ్డుబండలతోనైనా, ఇంటిలో సమస్యలతోనైనా, ఇరుకులతోనైనా రక్షణ లేక నాయన నశించిపోతున్నారు వారందరినీ కూడా నాయన నీ రక్షణార్థంలోకి నడిపించి కృప చూపించమని, ఎవరైతే బలహీనతతో ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభా, వారితో మాట్లాడండి ప్రభా, వారిని దర్శించండి అయ్యా, అనారోగ్యాలు కొట్టివేయండి ప్రభా. ఆయా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభా. ఆయా కుటుంబాలను కట్టి దీవించి ఆశీర్వదించమని నాజరుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, ఇన్కేపాడు గ్రామంలో మరి సీఓను ప్రార్థనా మందిరము, మరి మా జెండా చెట్టు సెంటర్, మా అడ్రస్సు. మరి మీలో ఎవరికైనా ఆసక్తి కలిగిన వారైతే, మీరు ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళైతే మరి తప్పకోకుండా రండి. ఎందుకంటే అక్కడ గర్భఫలాలు, మరి అలాగే అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత, దేవుడు స్వస్థత వరాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి ప్రార్థన చేయగా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు కూడా మరి అక్కడికి రావడం జరిగింది. ప్రియులారా,
మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఉంటే మరి ఈ ఫోన్ కాల్ చేత మీరు మరి కాల్ చేపిచ్చి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఎనీ టైము ఫోను లిఫ్ట్ చేస్తాము మేము. మరి మీ సమస్యలు ఏమున్నా సరే మీరు రాసుకొని ప్రతి పూట సాయంత్రం పూట 7:30కి మేము ప్రేయర్లో ఉంటాం, ప్రార్థన చేస్తాము. అనుక్షణము మీ కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే మరి ఈ టీవీ పరిచర్య కూడా మాకు చాలా పారభరితంగా ఉన్నది ప్రియులారా. చాలామంది కూడా టీవీ వేస్ట్ చేస్తున్నటువంటి వారు సహాయకులుగా నిలబడి ఉన్నారు. మరి అలాగే సంఘంలో ఉన్నవారు నిలబడి ఉన్నారు. మరి ఈ టీవీ పరిచర్య చాలా భారభర్తంగా ఉంది. మీలో ఆసక్తి కలిగిన వారు ఉంటే మరి ఈ టీవీకి ఒక స్పాన్సర్ చేయడానికి మరి ముందుకు వస్తే మరి ఎంతగానో అనేక మందిని బలపరిచే వాక్యాన్ని మరి అనేకులకి నేను అన్ని చోట్లకు వెళ్ళలేను కాబట్టి ఈ టీవీ ఛానల్ ప్రపంచానికి చూపిస్తుంది కాబట్టి ప్రభు సువార్త ప్రపంచానికి మరి ప్రకటిస్తున్నాము కాబట్టి మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా పంపించండి అని వాగ్దానం ప్రకారం మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మరి ఈ టీవీకి స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ఒక టీవీ స్పాన్సర్ చేయగలరు. అలాగే మా కోర్సులో వచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మా అకౌంట్ నెంబర్ చెప్తాం. అందరికీ వందనాలు.